ఐ ఎమ్ గుడ్ మార్నింగ్. మరి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదామండి. దట్ ఈస్ వాట్ సబ్బిఎస్సి 22. సో 21లో మనం సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి, ఐ మీన్ పార్ట్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మాట్లాడాము. అందులో టూ పార్ట్స్, ఫస్ట్ పాయింట్ అందులో టూ పాయింట్స్ మాట్లాడాము. ఫస్ట్ పాయింట్ డెఫినేషను, సెకండ్ పాయింట్ దీంట్లో టూ టైప్స్ ప్రాసెస్ ఉంటాయి. క్యాపిటల్ ఏ చెప్పండి అమ్మా, క్యాపిటల్ ఏ చెప్పండి, ఎలక్ట్రోనేషన్ ప్రాసెస్, కంప్లీట్ చేసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ సారీ డి ఎలక్ట్రోనేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ బిఎడ్ చెప్పండి, ఎలక్ట్రోనేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సెకండ్ పాయింట్లో. ఇప్పుడు ఈ క్లాస్లో థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదామండి. గుడ్. ఏంటి థర్డ్ పాయింట్? ఎవరైనా చెప్తారా? థర్డ్ పాయింట్ ఏంటంటే కొద్దిగా ఇంపార్టెంట్ ఫర్ పర్టిక్యులర్ ఎలక్ట్రోడ్ ఓకేనా, పర్టిక్యులర్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్, పర్టిక్యులర్ ఎలక్ట్రోడ్ అండ్ పర్టిక్యులర్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్, ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ రిడక్షన్ పొటెన్షియల్, పొటెన్షియల్ ఆర్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ విత్ ఆపోజిట్ సైడ్. వన్ మినిట్. ఓకే, ఈ పాయింట్ ఏమైనా అర్థమైందా? అట్ పర్టిక్యులర్ ఎలక్ట్రోడ్ అట్ పర్టిక్యులర్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆర్ ఈక్వల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్గా ఉంటాయి, బట్ ఆపోజిట్ సైడ్. అంటే అర్థం ఏంటి? సపోజ్ ZnSO4, జాగ్రత్త వినండి, జింక్ రాడ్ డిప్ చేసాం. సపోజ్ ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? Zn అనేది Zn+2గా మారుతుంది, అంతే కదమ్మా. ఒకసారి మీకు తెలిసిందే, Zn సాలిడ్ గివ్స్ రైజ్ టు వాట్స్ Zn+2 + 2 ఎలక్ట్రాన్. కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఏంటమ్మా? ఈ Zn+2, దిస్ ఇస్ వాట్స్ ఆర్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. అదే ఆస్పెక్ట్స్లో ఇంకో కేసు కూడా మనకు పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను కదమ్మా. ఓకే, రివర్స్లో అంటే ఏంటి? Zn+2 ఉంటుంది కదా ఆక్వస్, ఇది మెటల్ రాడ్ టు ఎలక్ట్రాన్స్ వచ్చాయి అనుకుందా, అర్థమైందా? సో Zn-గా సాలిడ్గా మారింది. అంటే ఇక్కడ ఏంటి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది కాబట్టి Zn+2 చెప్పండి, పొటెన్షియల్ ఏంటి చెప్పండి అమ్మా, ఈ చెప్పండి అమ్మా, Zn+2 Zn = వాట్ సార్ రిడక్షన్ పొటెన్షియల్. సేమ్ చూడండి, పర్టిక్యులర్ ఎలక్ట్రోడ్, ఇక్కడ ఎలక్ట్రోడ్ ఏంటండి, జింక్ ఎలక్ట్రోడే. పర్టిక్యులర్ టెంపరేచర్, ఇక్కడ టెంపరేచర్ టీ అనుకుందాం, ఇక్కడ కూడా టెంపరేచర్ టీ అనుకుందాం, పర్టికులర్ టెంపరేచర్ అండ్ పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ సి, ఇక్కడ కూడా కాన్సన్ట్రేషను సి అనుకుందాం. అంటే ఎలక్ట్రోడు కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్, కాన్సన్ట్రేషన్ కూడా, దీని కాన్సన్ట్రేషన్ సేమ్, Zn-SO4 కాన్సన్ట్రేషన్. అలా ఉన్నప్పుడు దాని ఆక్సిడేషన్ పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ ఏంటండి? ఈక్వల్ అండి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ సైన్. అర్థమైందంటే అర్థమేంటి? ఈ Zn+2 Zn+2 = చెప్పండి -
जेडन प्लस टू जेडन अंतना इधी ऑक्सीजन पोटेंशियल इज व्हाट सर माइनस रिडक्शन पोटेंशियल अर्थम इधमी रायन अवसर लेदी एक्सप्लेनेशन की चपा इकड़ा दट ईज पेटे सरपोदी ऑक्सीडेशन ऑक्सीजन पोटेंशियल इक्वल माइनस रिडक्शन पोटेंशियल कदा अंटी एम एम प्लस एन इज इक्वल टू माइनस एम प्लस एन ऑब्लिक एम एन रास्कुंटे चालू अर्थमैंदी फॉर पर्टिकुलर इलेक्ट्रोड एंड पर्टिकुलर टेंपरेचर एंड पर्टिकुलर कॉन्सेंट्रेशन ऑक्सीडेशन पोटेंशियल रिडक्शन पोटेंशियल आर इक्वल मैग्नीट्यूड विथ व्हाट सर ऑपोजिट साइन अर्थमैंदा ओके सो नेक्स्ट पॉइंट के फोर्थ पॉइंट ओके सेल ईएमएफ గురించి మాట్లాడుకుందాం దట్ ఇస్ వాట్ సర్ సెల్ ఈఎంఎఫ్ అంటే ఈ సెల్ కదా ఈ సెల్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి ఈ ఆక్సిడేషన్ ప్లస్ ఈ రిడక్షన్ పొటెన్షియల్ అంతే కదమ్మా అలా చూస్తారేటమ్మా ఇప్పుడు ఒక ఇప్పుడు గాల్వానిక్ సెల్ తీసుకున్నాం అనుకుందాం గాల్వానిక్ సెల్ ఏముంటుందండి జెడ్ఎన్ ఇక్కడ ఏముంటుంది కాపర్ కదా ఏ సల్ఫేట్ జెడ్ఎన్ఎస్ఎఫ్ మెటల్ డిఫరెంట్ ఇట్స్ ఓన్ అయాన్స్ ఇక్కడ ఏముంటుంది ఇట్స్ ఓన్ అయాన్ కాపర్ సల్ఫేట్ ఇదేంటండి సాల్ట్ బ్రిడ్జ్ కదా ఇవన్నీ మాట్లాడుకున్నామండి కనెక్టెడ్ విత్ ఎక్స్టర్నల్ కరెంట్ ఇవన్నీ కూడా మాట్లాడాము ఓకే ఇదేంటండి చెప్పాను ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని చెప్పలే ఇదేంటండి రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్పలే सो ओवराल सेल सेल ईएमएफ अने ऑक्सीडेशन पोटेंशियल प्लस रिडक्शन पोटेंशियल क्लियर गुड ऑक्सीडेशन बदल मैं वाकंटी माइनस ई रिडक्शन प्लस ई रिडक्शन कदा ओप्पुकुंटारा अयिते रेंडिटिकी कन्फ्यूज अवकुंडा उंडालंटे चिन्नदन्नमाट ఎందుకు ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ రిడక్షన్ పొటెన్షియల్ ఫర్ సేమ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ఈక్వల్ బట్ విత్ నెగిటివ్ సైన్ అని ఇందాకే మాట్లాడుకున్నాం కదా ఇది ఎటువైపు ఉందండి లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ కదా ఇది ఎటువైపు ఉందండి రైట్ ఓవరాల్గా ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు ఈ లెఫ్ట్ మైనస్ ఈ రైట్ అది గుర్తుపెట్టుకుందాము ఈ సెల్ ఆర్ సెల్ ఈఎంఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈ సెల్ మైనస్ ఇయర్ చెప్పండి ఈ ఎల్ అంటే ఏంటి రిడక్షన్ పొటెన్షియల్ ఇన్ లెఫ్ట్ సైడ్ సెల్ రిడక్షన్ పొటెన్షియల్ ఆన్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓకే ఈఆర్ ఏంటండి ఇది కూడా అంతే కదమ్మా అంతేనా కదా రిడక్షన్ పొటెన్షియల్ ఆన్ రైట్ సైడ్ సో మీకు టెక్స్ట్ బుక్లో అన్ని పొటెన్షియల్లు రిడక్షన్లోనే ఉంటాయండి నోటేషన్ అన్నీ మీ టెక్స్ట్ బుక్లు చూస్తే పొటెన్షియల్ అంటే కంప్లీట్గా రిడక్షన్ పొటెన్షియల్సే ఉంటాయి కాబట్టి నువ్వు సెల్ ఈఎంఎఫ్ కట్టాలంటే దీని రిడక్షన్ పొటెన్షియల్ దీని రిడక్షన్ పొటెన్షియల్ మనకు తెలిసిపోతే ఈ రైట్ మైనస్ ఈ లెఫ్ట్ ఐ మేడ్ మిస్టేక్ చూడమ్మ ఈ రిడక్షన్ రైట్ సైడ్ కదా దట్ ఈస్ వాట్ సార్ ఈఆర్ ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక సారీ రిడక్షన్ పొటెన్షియల్ ఎట్టు వాట్ సార్ రైట్ సైడ్ ఇదండి లెఫ్ట్ సైడ్ ఓకే ఇది కదనమాట అర్థమైందా ఓకే ఫోర్త్ పాయింట్ కంప్లీట్ ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ స్టాండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి చెప్పండి
డెఫినేషన్ అండి, ఇదేం లేదు. అన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్డ్ ఈజ్ మెజర్డ్ at 25 degree centigrade temperature and 1 molar concentration of electrolytic solution is known as సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సరే, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమర్థమని చెప్పండి అమ్మా. స్టాండర్డ్ కండిషన్ యూజ్ చేసామో చెప్పండి. ఓకేనా, స్టాండర్డ్ టెంపరేచర్ ఎంతమ్మా? 25 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే కాన్సన్ట్రేషన్ ఎంతమ్మా? 1 మోలార్ కాన్సన్ట్రేషన్, 1 mm కాన్సన్ట్రేషను, టెంపరేచరు 25 డిగ్రీస్. స్టాండర్డ్ కండిషన్స్, ఈ కండిషన్స్ ఏమంటామమ్మా చెప్పండి? స్టాండర్డ్ కండిషన్స్. సో స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేసామనుకుందాం, ఆ మెజర్ని ఏమంటాం? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్కి ఎగ్జాంపుల్ ఏమిటి, ఈ నాట్ అని పెడితే, నాట్ నెత్తి మీద నాట్ ఉందనుకోండి, అది స్టాండర్డ్. సో జడన్ జడన్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.76 వోల్ట్స్ అండి. అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్ మాట్లాడదామండి, సరిపోతుందండి. ఎగ్జాంపుల్ ఒకటి, రిడక్షన్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకుందామా ఇంకొకటి. ఎస్, ఇక్కడ రాయనండి ఎగ్జాంపుల్. ఈ నాట్ సియు ప్లస్ 2 సియు ఈజ్ ఈక్వల్ 0.34 వోల్ట్స్. ఇవన్నీ అంటే జింక్ మెటల్ రాడ్ని పొటెన్షియల్ ఈ రెండు కండిషన్ దగ్గర మనం మెయింటైన్ చేస్తే ఆ పొటెన్షియల్ ఎంత అండి? 0.76 వోల్ట్స్. అలాగే కాపరు డిప్యూడెన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ దగ్గర మనం మెన్షన్ చేస్తే అక్కడ పొటెన్షియల్ అంటే 0.34 వోల్ట్స్ వచ్చింది. ఇది ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఇది రిడక్షన్ పొటెన్షియల్. క్లియర్ అండి? సో అవర్ టాపిక్, థర్డ్ టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కంప్లీట్. సో ఇంకా ఫోర్త్ టాపిక్ వెళ్తే నెర్నెస్ట్ ఈక్వేషన్ ఉంటుంది, అది క్లాస్ 23లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.